జనం పాటకు తిరిగి స్వాగతం అనిత. అరుణోదయం ఎట్లా పరిచయం అయినది, నీకు ఎవరు పరిచయం చేశారు, విమలకైనది వివరాలు తెలుసుకున్నాం. అవును, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పాట మా జనపాట ప్రేక్షకుల కోసం. తప్పకుండా నేను ఆ అక్కకు పరిచయమైన పాటనే పాడి వినిపిస్తా. ఓకే, నాకు కూడా చాలా ఇష్టమైన పాట. అమరుల్ని కూడా స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా వినిపిస్తున్నా. ఆ పాట నువ్వు పాడే ముందు ఒక కాళ్ళతో మాట్లాడదాం, ఎందుకంటే మళ్ళీ పాట అయిపోయి వరకు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. హలో, నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ అన్న, నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న? నా పేరు దరువు అంజనా. అంజనా బాగున్నారా? కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నా. అంజనా బాగున్నారా? బాగున్నా, బాగున్నా. సీన్ బాగున్నా. నువ్వు? చాలా బాగున్నానా. కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుగుతుంది, చాలా ఉద్యమ రూపం దాల్చుకున్నట్టుగా పోతుంది, చాలా సాఫీగా జరుగుతుంది, చాలా సంతోషము. మన అనితతో మాట్లాడదామని ఫోన్ చేసి మాట్లాడండి అన్న. అనితతో. అనిత అన్న నమస్తే అన్న. హౌ ఆర్ యు? బాగున్నా. ఫైన్ అన్న, బాగున్నా. చాలా బాగా పాడుతున్నావు మా పాటలు. థ్యాంక్ యూ అన్న. చాలా బాగా పాడుతున్నావు, చాలా ఉత్సాహంగా పాడుతున్నావు, చాలా సంతోషము. ఎందుకంటే నీలాంటి కళాకారులు ఇంకా చాలా మంది, అంటే నువ్వు వాళ్ళు చాలా చాలా మంది కాలకి తెలుసు, కానీ ఇంకా చాలా మంది తెలవాల్సిన అవసరం కూడా, ఎందుకంటే నీ లోపల అంత శక్తి దాగి ఉంది, అంత మంచి కళ దాగి ఉంది. ఇప్పుడు ఈ టిఎన్ఎన్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి, మీలాంటి కళాకారులు అందరికి ఛాన్స్ ఇచ్చేసేసి ఒక కళాకారులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం అది. అందుకే మీరు వాణ్య పాట అది ఒడ్డొడ్డు ఒడ్డు నానా, ఆ పాట చాలా బాగుంది. ఒడ్డు దాటున సాగే సుందరంగుడే యాలరాడే నీలధరుడు అమ్మయ్య నిజమాయనేమో, అది చాలా బాగుంది అమ్మా. చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పాడింది బాగుందన్నా, ఇప్పుడు మీరు పాడితేనే బాగుంది. నువ్వు చాలా బాగా పాడినవు చెప్పడానికి ఫోన్ చేసినామ్మా నేను. మంచిదన్నా జనపద ప్రేక్షకుల కోసం అనుకుంటున్నా. ఈ లోపు మీరు అడిగినరు అన్నా, చెప్పు. మీరు ఒక మంచి పాట పాడి వినిపించండి అన్న. నేను పాట పాడాలా? ఇంతకు విమలక్క పాడింది, విమలక్క పాడినాక అంజనా వార్త బాగుంటది. లేదన్నా, ఇవ్వరిది వాళ్ళకే ఉంటది. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, ఎతపోసి 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 ఎరిపెక్కిపోయింది, ఎగరని ఎగరని ఆ జెండా, ఎర్ర కాంతులు చెదిరిపోకుండా, విరియని వినువీది మన జెండా, మన దళిత బహుజనులకు అండరా నీలి జెండా, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా ఊరి పక్కనే తెల ఏరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు, ఊరి మధ్య అందాలకో నేరు, ఒక్క పారి చూసిరా తిరిగి రాలేరు, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, చిన్ననాటి స్నేహితుల చుట్టూ చేరాలి, మనసు విప్పి మనుషులతో మాట్లాడాలి, ఒకరికొకరు ఆప్యాయతలు లకబోయాలి, ఒకరికొకరు ఆప్యాయతలు లకబోయాలి, అది చూసి నా మనసు నెమ్మదిల్లాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. అంజనా అన్నా, తిననా దండపడన్నా. అంజనా, మీ ఊరు ఒక్కసారి ఈ మధ్యలో ఏమైనా పోయినావా? అన్న మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం రాయపురం గ్రామం అన్నది.
రాయపోలు ఊరు పేరు అన్నది. అవునన్నా ఊరు పేరే కానీ మా పేరు కూడా అంటారు, కాకపోతే ఊరు పేరు అనమాట అది రాయపోలు అన్నది. అవునన్నా అన్న అన్న దండాలన్నా అన్న థ్యాంక్ యూ అన్న, మా జనం పాట కాల్ చేసి మీ అభిప్రాయం కాకుండా అద్భుతమైనటువంటి మీ ఊరు మా ఊరు మన తెలంగాణ పల్లెటూరు అద్భుతమైనటువంటి పాట వినిపించినందుకు మా జనం పాట నుంచి వెళ్ళి కళావందన తెలియజేస్తున్నాం అన్న. అనిత, ఇప్పుడు మా జనం పాట ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైనటువంటి పాట. ఓకే, ఆ పాట పాడదాము అనుకుంటున్నప్పుడు కాల్ చేస్తున్నారన్న. ఓకే. అమ్మ కన్నీళ్ళెందుకే అన్నా లేడని చింతన, అవ్వ మాద ఎందుకే అక్క రాదని కలతన, రోజు సచ్చే బిడ్డలకేర్చి కడుపు మూదు బట్టినే, నా ఇంటి ఎలుగులంటూ నా కంటి పాపలంటూ, అవ్వ నువ్వు ఏడ్వకే అవ్వ నువ్వు తూడ్వకే, అమ్మ కన్నీళ్ళెందుకే అన్నా లేడని చింతన, అవ్వ బాధ ఎందుకే అక్కారని కలకన, తనుగుల నా కడుపు పంట సద్దారేడని సూతును, ముసి ముసి నవ్వుల మల్లె ముద్దామేడని పోదును, రామారావు పల్లె కాడ తెగి పడ్డా పేగు చూసి దిక్కులన్నీ ఎట్లా ఉందునంటు, అమ్మా నువ్వు ఏడ్వకే అమ్మా నువ్వు తూడ్వకే, అమ్మా కన్నీళ్ళెందుకే అన్నా లేడని చింతన, అవ్వా బాధ ఎందుకే అక్కారాదని కలకన, గోదావరి నది ఒడ్డున పూసిన గోగు పువ్వును ఎస్సారేడని ఎంటివా, ఎటు తోచక చూస్తివా మచ్చాలేని జాబిల్లైన ఊసా కన్నుల కరుణేదాన్ని, చుట్టూ బట్టి పది మందిని ఎదురించేయం కన్నెడని, సంపదన్న సాంబిలేరని కలిసి నోళ్ళ నడుముకుంటూ, అమ్మా నువ్వు ఏడ్వకే అమ్మా నువ్వు తూడ్వకే, అమ్మా కన్నీళ్ళెందుకే అన్నా లేడని చింతన, అవ్వా బాధ ఎందుకే అక్కారాదని కలతన, అమ్మా నువ్వు ఏడ్వకే అమ్మా నువ్వు తూడ్వకే, అన్నా లక్కలంతా కూడా ఆశా కన్నుల కాంతులే, కొడవలి నువ్వు నూరుకో కొంపలు నువ్వు అందుకో, కొడవలి నువ్వు నూరుకో కొంపలు నువ్వు అందుకో, బిడ్డలు నడిసే తోవలు కలుపు మొక్కలు పీకవే, కొడుకుల బిడ్డల త్యాగాల కొత్త పంటలందుకో, అమ్మా నువ్వు ఏడ్వకే అమ్మా నువ్వు తూడ్వకే, అన్నా లక్కలంతా కూడా ఆశా కన్నుల కాంతులే, అన్నా లక్కలంతా కూడా ఆశా కన్నుల కాంతులే, ఆశా కన్నుల కాంతులే. అది అమరవీరులకు సంబంధించినటువంటి అమరుల్ని కూడా స్మరించుకుంటూ నిజంగానే వాళ్ళ అమరత్వం ఇవాళ వృధా కాదు, అదంతా రేపటి సమసమాజాన్ని నిర్మించడం కోసం మరింత మనలాంటి వాళ్ళ అంటే బడుగు బలహీన వర్గాల్లో చైతన్యాన్ని కల్పించడం కోసమే వాళ్ళ అమరత్వం మన ముందు ఉంది కాబట్టి అట్లాంటి అమరత్వాన్ని అందుకొని నువ్వు మరింత ముందుకు పో, నువ్వు బాధపడకు అమ్మా, నువ్వు ఏడవకమ్మా అని అంటే ఆ దుఃఖాన్ని ఓదార్చుతూ కూడా ఒక రౌద్రాన్ని తెలియజెప్పినటువంటి పాట, చాలా గొప్ప పాట. అమరుల యొక్క త్యాగం ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ మనసుల్లో పదిలంగా దాసుకున్నటువంటి సందర్భం తెలంగాణ పల్లెల్లో మనం చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది. మరికొన్ని వివరాలు మరికొన్ని పాటలు పాడుకుందాం, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. హలో హలో నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్న? నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్ అండి, సైనిక్పూర్ నుంచి మాట్లాడుతున్నా, జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. హలో హలో రమేష్ అన్న, మీ టీవీ సౌండ్ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టండి. హలో రమేష్ అన్న, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టారా? పెట్టేసిన. ఓకే, ఇలా మనకు అద్భుతమైనటువంటి ఉద్యమ నేపథ్య గీతాలు వినిపిస్తున్నటువంటి అర్ణోదయ అనిత ఉన్నారు, అనితతో మాట్లాడండి. హలో అన్న నమస్తే. అన్న అన్న నమస్తే అమ్మా, జై తెలంగాణ. అన్న అన్న జై జై తెలంగాణ. అమ్మ ఒక పాట, మంచి పాట, శివనాగులు పాడిన పాట ఒక పాట పాడాలమ్మా. ఏం పాటనా?
అది అవ్వ కోసం పాడిందమ్మా, మంచి పాట అది. అది ఒక పెద్ద అన్న కోసం పాడింది పాట, శివనాథులు శివనాథులు పాడిండు ఆ పాట కావాలమ్మా కొంచెం. ఆ పాట నాకు ఐడియా లేదన్నా. అవునా, సరే ఒకటి మంచి పాట మీరు ఏదన్నా ఒకటి మంచి పాట పాడండి. అమ్మ కోసము అంటే నిజంగానే ఇవాళ అమ్మ ప్రేమ చాలా గొప్పనైంది. అవునమ్మా, వాస్తవంగా బిడ్డలు ముఖ్యంగా కొంచెం బిడ్డల కంటే కూడా కొడుకుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అట్లని బిడ్డల మీద లేదని కాదు, కానీ ఎర్రి తల్లులు కొంతమంది అట్లా అనుకుంటారు, అందరు లేరు. అయితే ఆ అమ్మ ప్రేమను చెప్తూ నేను ఒక పాట వినిపిస్తున్నా. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమతో పెంచేదాన్నిరా. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా, అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా, కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా. నా పొట్టలో చాలామంది కూడా తల్లులు ఏమనుకుంటారంటే, మాకు కొడుకు పుడితే రేపు మమ్మల్ని మాకు నాలుగు ముద్దలు పెడతాడు అని చెప్పి అనుకుంటారు. కానీ రేపు మళ్ళీ ఆ కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత తను భార్య పిల్లలతో ఆనందంగా ఉంటూ, అదే తల్లి వాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి ఒక అందమైన గూడు, ఆ గూడులో వీళ్ళు ఉంటారు. ఆ గూడు ముందు, ఆ ఇంటి ముందు వీళ్ళకు ఆ గుడి చేస్తారు. గుడి చేసి ఆ గుడిసెలో చలిలో పాపం ఆ అమ్మ ముసులుతున్నట్టు చాలా సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం ఇవాళ సమాజంలో. చాలా అలాంటి వాళ్ళకి చాలా అంటే, నేను మా అమ్మను నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అని చెప్పి చాలా గొప్ప సాహిత్యం, అద్భుతమైనటువంటి పాట, చాలా బాగుంది అనిత. ఓకే, మరికొన్ని పాటలు వివరాలు తెలుసుకునే ముందు కాళ్ళతో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ అన్న. నమస్తే అన్న, దండం అన్న. నమస్తే అన్నా, దండాలు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంజయ్ అన్న, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను అన్న. సంజయ్ అన్న, సంజయ్ అన్న అన్న, ఏం చేస్తారు మీరు అన్న? నేను అన్న చదువుకుంటాను అన్న, డిగ్రీ అన్న. డిగ్రీ చేస్తున్నావా? అవునన్నా. ఓకే, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి చూస్తున్నా చూస్తున్నా చాలా బాగా పడుతుంది. థ్యాంక్ యూ. అనితో మాట్లాడండి. ఓకే ఓకే అన్న. అనిత అక్క, దండం అక్క. అన్న దండాలన్నా, జై తెలంగాణ. బాగున్నారా అక్క? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా అక్క. ఇప్పుడే మీ ఫోగులను చూస్తున్నా అక్క. మీ గొంతు చాలా బాగుంది అక్క.
థాంక్ యూ అన్న. ఇంకా చాలా పాటలు పాడాలని నేను కోరుకుంటాను అక్క. తప్పకుండా. ఓకే అక్క, మాకోసం మంచి పాటలు పాడండి అక్క. ఓకే ఓకేనా. ఓకే థ్యాంక్ యూ. మా జనం పాట కాల్ చేసినందుకు, మీ అమ్మలో అభిప్రాయం చెప్పినందుకు, మా జనం పాట నుంచి కలవని తెలియజేస్తున్నాం. అనే అనిత అన్న, నీకు అంటే ఇంకొక కాలవృత్తం మాట్లాడదాం. ఆ కాలవృత్తం మాట్లాడిన తర్వాత మళ్ళీ కొన్ని వివరాలు తెలుసుకుందాం. హలో నమస్తే, జై తెలంగాణ. హలో హలో అమ్మా. హలో అమ్మా నమస్తే, జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో అన్న. హలో, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానా అమ్మా. మీ పేరు? హలో హలో. మీ టీవీ సౌండ్ వాల్యూము మ్యూట్లో పెట్టండి అమ్మా. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అదే ప్రాబ్లం ఉంది, ఎత్తుంది. ఓకే, అరుణోదయ పరిచయము, అదేవిధంగా విమలకతో పరిచయం జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పోరాటం చేసింది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. అందులో కూడా నీ పాత్ర కూడా ప్రశంసించదగినటువంటి పాత్ర. ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నువ్వు చేసినటువంటి పోరాటం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి క్రమంలో నువ్వు ఏ విధంగా, అంటే నువ్వు ఏ విధంగా ఫీల్ అయినావు? ఆ ఉద్యమాన్ని, ప్రజల్ని చైతన్యం చేస్తున్న క్రమంలో నీకు ఏ విధమైనటువంటి అనిపించింది మనసులో? నిజంగానే ఈ కళ నాకు లేకపోతే, అంటే పాట నాకు దూరంగా ఉంటే, ఇంతమంది తెలంగాణ 10 జిల్లాలు మన రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలు కూడా పోయొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో గల్లీలో, అంటే మారుమూల గ్రామంలో వెనుకబడిన కుటుంబంలో, కులంలో ఉన్నదాన్ని ఢిల్లీ దాకా వెళ్ళి ఇవాళ తెలంగాణ ఉద్యమం ద్వారా నేను ప్రత్యేకంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో భాగమై నా పాటను వినిపించడానికి నేను నిజంగానే మనస్ఫూర్తిగా గర్వపడుతున్నా. కళ్ళతోని 69 ఉద్యమము అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అంటే చెప్తే నిజంగా అని చరిత్రలు, అంటే పుస్తకాలు చదివి తర్వాత చాలామంది గొప్పళ్ళ ఉపన్యాసాలు విని అనేకమైన బహిరంగ సభలలో విన్న తర్వాత తెలుసుకున్నటువంటి విషయాలు. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని దాదాపు 2008 నుంచి నేను అందులో భాగమైన, ఇంకా అతి ఎక్కువగా 2009-2010 జనవరి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా ఉన్న తెలంగాణ వచ్చేదాకా కూడా అట్లా. అంటే ఈ ఇంత ఉద్యమం చేయడం కోసము వాస్తవంగా ఆడపిల్లల్ని పంపించాలి అని అనుకుంటే ఏ తల్లిదండ్రి ఒప్పుకోరు. అట్లా మా అమ్మ నన్ను బిడ్డగా కాదు, మా అన్న, మా తమ్ముడితో పాటు మా అక్కను బిడ్డగా చూసిన నన్ను మాత్రం కొడుకు లేక చూసింది. నేను బిడ్డగానే గర్వంగా చెప్పుకుంటున్నా, కొడుకే గొప్ప వాళ్ళు అని నా దృష్టిలో కాదు. అంటే వాళ్ళ అంత స్వేచ్ఛనిచ్చింది. ఇవాళటికి కూడా నేను హైదరాబాద్ వస్తున్నా అంటే నన్ను ఒక్కదాన్నే కాదు, అరుణోదయకు మా తమ్ముడిని కూడా మా అమ్మ అందించింది. మా తమ్ముడు ఊరు నుంచి హైదరాబాద్ వస్తాడు అంటే అమ్మ తల్లి వాడు ఎట్లా పోతాడో కంగారు పడుతుంది, కానీ నేను పోతున్నట్టే ఏ రాత్రిలైనా పోతుందిలే వస్తుంది అని ఒక మా అమ్మకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం చాలా ఎక్కువ నమ్మకం ఉంది. అట్లా నిజంగా తల్లికి నేను దండాలు పెట్టుకుంటున్నా. ఓకే అనిత, ఇంకో కాలర్ చాలాసేపు నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. హలో నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు హర్షవర్ధన్ అన్న, తెలంగాణ. ఇది హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ లో ఎక్కడ హర్షవర్ధన్? దోమల్గూడ. దోమల్గూడ నుంచి ఏం చేస్తున్నా? 10th క్లాస్ అన్న నేను. వెరీ గుడ్. 10th క్లాస్ చదువుతున్నావు హర్షవర్ధన్? ఆ అన్న. బాగా చదువుతున్నావా? ఆ చదువుతున్నా అన్న. ఓకే, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి ఉద్యమ మామమ్మ మాట్లాడుతుంది అంట అన్న. ఓకే అనితతో మాట్లాడమను. హలో అనిత. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే బిడ్డ. అమ్మా 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 యూనివర్సిటీలో గడిచిపోయింది కదా బిడ్డ. ఎవరమ్మా? శ్రీకాంత్. అమ్మా పాట చాలా ఇష్టం బిడ్డ నాకు. ఎన్ని రోజులు ట్రై చేస్తున్నా కలుస్తానే లేదమ్మా. అమ్మా ఒక్క పాట వాడు బిడ్డ శ్రీకాంత్ది. తప్పకుండా, తప్పకుండా. నేను నువ్వు అడిగిన నీ కోరిక మేరకు నేను కొంచెమైన పాడి వినిపిస్తా. అయితే ఇంకా పాటలు చాలా ఉన్నాయమ్మా, పాటతో పాటు ఇంకా మిగతా పాటలు, ముఖ్యంగా సమస్యల మీద పాటలు వినిపించాలన్న వాళ్లకు. సరే, ఆమె అడిగింది కాబట్టి నేను కొంచెం పాడి వినిపిస్తాను. ఇవాళ
మల్లిద మల్లిదశ పోరాటానికి మలుపు తిప్పినటువంటి అమరవీరుడు ఆ పాట వాడు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలువదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలువదురా. చాలా మంచి పాట రాసిండు మిట్టపల్లి సురేందర్ అన్న. చాలామంది కోరుకుంటారు కూడా, కానీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బలిదానాలు వద్దు, బరిగిసి తెలంగాణ ఉద్యమంలో ఆ పోరాటంలో నిలవండని తన మెసేజ్ ఇవ్వగలిగింది. అట్లా అనేక మందిని కూడా కాపాడుకున్నది బలిదానాలు వద్దు బరిలో నిలవండి నిలవండని. ముఖ్యంగా విమలక్క ఎందుకు కాలిపోతావు ఎందుకు రాలిపోతావు అని, అసలు తెలియని పాట, తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఈ పాట. ఎందుకు కాలిపోతమును ఎందుకు రాలిపోతావు, ఎందుకు కాలిపోతమును ఎందుకు రాలిపోతావు. కాలకురాను మురాలకురా, కాలకురాను మురాలకురా. పోరాడి గెలుతామురా, పోరాడి గెలుతామురా, పోరాడి గెలుతామురా. పాట నిజంగా చాలా మందికి తెలుసన్న. ఈ పాట ద్వారా మేము నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి. ఒక దశలో అసలు తెలంగాణలో అసలు తెలంగాణకి ఏమైంది? అవును, యువతరానికి అసలు ఏ విధమైనటువంటి భయం పట్టుకుంది, ప్రజలందరికీ కూడా మనందరికీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పిట్టెళ్ళ పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ యువకులు రేపటి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఫలాలు అనుభవించాల్సినటువంటి పిల్లలందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, యువకులందరూ కూడా బలిదానాలు చేసుకుంటూ ఉంటే కళాకారులుగా, అదేవిధంగా రేపటి తెలంగాణను ఆకాంక్షించి తెలంగాణ బాగుగురేటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అసలు ఏమైందో అర్థం కానటువంటి పరిస్థితిలో కళాకారులు మళ్ళీ వాళ్ళని, కళాకారులు మేధావులు రచయితలు వీళ్ళందరూ కూడా మీడియా కూడా వాళ్ళందరినీ కూడా ఆమె బలిదానాలు వద్దు, మనం బరిగేసి కొట్లాడదాం, మనం కాలిపోవాల్సిన అవసరం లేదు, కూలిపోవాల్సిన అవసరం లేదు, మనం రేపటి ఫలాలు అందుకోవాల్సిన వాళ్ళం, పోరాడి గెలవాలి, తప్పితే మనం పిరికి వాళ్ళలాగా మనం ఆత్మ బలిదానం చేసుకోవద్దని చెప్పినటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట. అట్లా అమరత్వాన్ని ఎత్తిపడుతూ కూడా చలో మీరు నడవండి ఉద్యమంలోకి, ఉద్యమం చేయండి, తెలంగాణను సాధించండి. అది ప్రజాస్వామికమైంది నిజంగానే. మనము ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఖచ్చితంగా మనం మన తెలంగాణను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఓకే అదే పద్ధతిలో పాట కూడా. ఆ పాట వాడుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, జై తెలంగాణ. అమ్మా జై తెలంగాణ, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ టీవీ సౌండ్ వాల్యూమ్ తగ్గించండి, మీ మొబైల్లో ఉన్నటువంటి లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మాట్లాడండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారమ్మా? అనితో మాట్లాడండి లక్ష్మి గారు. హలో అక్క, బాగున్నారా? మీ గొంతు చాలా బాగుందమ్మా, మీ గొంతు మాట్లాడుతుంటే విమలక్క గొంతు మీ గొంతుకు అసలు ఏ మాత్రం తేడా లేదు అక్క, చాలా బాగా పాడుతున్నారు పాట. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ లక్ష్మి గారు, మా జనపాట కాల్ చేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజెప్పినందుకు మా జనపాట నుంచి కళాభివందనం తెలియజేస్తున్నాం. ఓకే, నాటి నుంచి నేటి వరకు అనేక అమరుల, అంటే వాళ్ళ యొక్క అమరత్వాన్ని ఎత్తిపడుతూ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చాలా మంచి, అది కూడా అందరికి బాగా తెలిసిన పాట. కాకతీయ రాజులపై కరవాళం దూసిన తమ్మక్క సారమ్మల అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది, అమ్ముల పొది ఉన్నది. అరే ప్రజారాజ స్థాపనకై ప్రాణాలర్పించిన నాటి గెరిల్లా రైతుల ఆయుధాలు ఉన్నవే, ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. సాయుధ సంఘర్షణే వీర తెలంగాణ రా, చలో చలో ఉఠో ఉఠో తలా.
అమరుల జయగానమై తెలంగాణ ఏలుగా తెలంగాణ కల కాదు నిజం 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 సుమి బాలకులే పర్వతంగా అడ్డొచ్చి నిలిచిన అడ్డొచ్చి నిలిచిన అడ్డొచ్చి నిలిచిన ఉక్కు పాదాలతోని ఉద్యమాల నడిచిన మబ్బుల్లా ముసురుకుని కుట్రలెన్నో చేసిన కుట్రలెన్నో చేసిన కుట్రలెన్నో చేసిన ముక్కోటి కలల కోన కదం తొక్కె జనసేన చాలా పవర్ ఉన్నది పాటలు కదా, ఆ పాట నీ గొంతు ఆ బాణి ఈ మూడు కూడా చాలా చెప్పినా ఇంతకుముందే మనం అనుకున్నాం చాలా అరుదు ఇవి కలవడం. ఇవి కలిసిందంటే పాట ఆగదు, ప్రజల్లోకి అది చుచ్చుకొని వెళ్ళిపోతుంది. చాలా అద్భుతమైనటువంటి పాట. తెలంగాణ మలిదశ పోరాటంలో అద్భుతంగా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి పాట, చాలా అద్భుతంగా ఉన్న వంట. ఇంకా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కళాకారిణిగా నువ్వు చాలా ఉద్యమ వేదికల మీద ఎన్నో వేదికల మీద పాటలు పాడుతూ వెళ్తూ ఉన్నావు. ఈ క్రమంలో నీవు మర్చిపోలేని మధురమైనటువంటి అనుభూతి సంఘటన అంటే, ఎక్కడైనా మన కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రజలు మన మీద చూసినటువంటి ఆదరణ అభిమానము, లేకపోతే మనం పాడుతున్నప్పుడు ప్రజలు ఉద్రేకులై వాళ్ళు ప్రదర్శించినట్టు అంటే వాళ్ళు చూపెట్టినటువంటి అభిమానం ఎక్కడైనా మనల్ని కదిలించినటువంటి సంఘటన, మధురమైన సంఘటన ఏదైనా. నిజంగానే మేము పల్లె పల్లె తిరుగుతున్నప్పుడు చాలా ఊర్లలో మా ఎర్ర చీరలు అంటే కలర్ఫుల్ డ్రెస్ చూసే చాలామంది అంటే మా వాళ్ళు వచ్చిండ్రు అని ఒక గుండెలకు అతుక్కునే స్వభావాన్ని నేను ప్రత్యక్షంగా విప్లవ పోరాటాల నేపథ్యం లేని నేను చూడగలిగినన్నా. అది ప్రత్యక్షంగా అది నా అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఇవన్నీ ఏ ఊర్లో అయినా ఎప్పుడు మమ్మల్ని ఎవరు తక్కువ చూడలేదు, కానీ ఒక సంఘటనని మాత్రం నేను మర్చిపోలేను. నల్గొండ జిల్లా నకరేకల్లో ధూమ్ధామ్ ఉంది. అదే రోజు ఎక్కడో వరంగల్లో మారుమూల గ్రామం వెలిశాలలో ఒక మీటింగ్ ఉంది. మేము ఇక్కడి నుంచి ఈ సభ ముగించుకొని ఆ మీటింగ్కి వెళ్ళాలన్నమాట. అట్లా వెళ్తున్న క్రమంలో వాస్తవంగా ఈ రూటు కరెక్టు ఐడియా లేదు మమ్మల్ని తీసుకెళ్తున్న వాళ్లకు. సరిగ్గా తెలియక మేము రాత్రంతా కూడా ప్రయాణం చేసిన రోజు ఉన్నది. అట్లా ఇక్కడే పక్కనే ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే దిగుతాము, అక్కడ మీటింగ్కి అటెండ్ అవుతాము అని అనుకొని దాదాపు 300 దాకా 300 దాటేసి కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. అట్లా సరిగ్గా రూట్ తెలియక ఒక 50 కిలోమీటర్లు దాటేసి వెళ్ళినాం. దాటేసి వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చాం, అంటే 100 కిలోమీటర్లు ఆ పాటికే 2 దాటిపోయింది, 2.5 అయింది. ఆ ఊరు వాళ్ళు మొత్తం పెద్ద స్టే చేసి అదంతా ఇప్పేసిండ్రు. రాత్రి 2.5 అయింది ఇప్పేసిండ్రు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం కనీసము అక్కను కూడా పట్టించుకొని పరిస్థితి విమలక్కను. అక్కడ ఉన్న సర్పంచి మమ్మల్ని అంటే వాళ్ళకు చాలా మంది కొన్ని వేల మంది జనాలు వచ్చిండ్రు ఆ మీటింగ్కి. అరుణోదయ వాళ్ళు వస్తున్నారు, విమలక్క వస్తుంది. తెలంగాణ ఉద్యమం అట్లుంది కాబట్టి ట్రాక్టర్లు లారీలు కట్టుకొని చాలా మంది వచ్చిండ్రు. వాళ్ళందరూ స్టేజ్ ఇప్పేసినా కూడా ఇప్పుడైనా వచ్చిండ్రు కదక్క, కనీసం మీ నుంచి ఒక పాటనన్నా వింటాము అనే అట్లాంటి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కానీ మేము దాదాపు 3 గంటల దాకా ఎర్ర చీర కట్టుకొని ఎక్కడ కూడా బాత్రూమ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి, చాలా ఆకలితో ఉన్నాం. ఆ రోజు మధ్యాహ్నం తిన్నాం, రాత్రి తినలేదు. అట్లే ఇక్కడ మీటింగ్ చేయలేదు వాళ్ళందరూ, అంటే లేటుగా వచ్చిండ్రు అనే కోపంతో మమ్మల్ని పట్టించుకోలేదు. అందుంచి కొంచెం మాకు తెలిసిన వాళ్ళు
వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఆ 3 గంటల రాత్రి తిన్నాం. తెల్లవారుజాము 3 గంటలకు వాళ్ళు బువ్వ పెడితే ఒక హోటల్లో ఆ తిన్న సంఘటనని మాత్రం నేను ఇప్పుడు కాదు ఇక ముందు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేనన్న. తెలంగాణ ఉద్యమంలో నాకు మర్చిపోని సంఘటన. ఓకే, జనపద ప్రేక్షకుల కోసం ఇంకొక అద్భుతమైనటువంటి పాట. ఓకే, తప్పకుండా. వాస్తవంగా ఈరోజు అసలు ఈ లోకం ఏమైపోతుంది, ఎటు పోతుంది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దాన్ని ఉద్దేశించి నేను ఒక పాట పాడి వింటాను. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. లాభాల వేటలో మునిగిపోతుందా, లాభాల వేటలో మునిగిపోతుందా, నీతి న్యాయం మరిచి కరిగిపోతుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ఎటు చూసినా అటు కాసులా గలగల, మోసాలు లంచాలతో జనమంతా విలవిల. ఎటు చూసినా అటు కాసులా గలగల, మోసాలు లంచాలతో జనమంతా విలవిల. కపట మెరుగని పల్లె తరిగిపోతుందా, కాలగతిలో నగరమాగమవుతుందా. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతు. ఓట్లు వేసిన జనము పాటలు పాడుతున్నారు. రెక్కలిగిన పక్షులల్లా ఆడుతుండగా, దయలేని రాజ్యం తంచి ఏలుతుంటే. ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. తెలివాడలాగానే స్త్రీ జాతి ఉన్నది, కామంతో మృగనీతి వెంటాడుతున్నది. చాలా అద్భుతమైనటువంటి పాట. ఇందులో ప్రధానంగా సమాజం ఎటువైపు వెళ్తుంది, మన సమాజాన్ని చూస్తున్నాం. సమాజం ఇవాళ ఏమవుతుందంటే, దినదినం పాశ్చాత్య సంస్కృతి వైపు, అదేవిధంగా ఇంకా కొత్తదనం అంటే ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ ప్రపంచమే ఒక కుగ్రామంగా అయిన తర్వాత ఏమైందనంటే, సమాజం అంతా కూడా తనని తాను ప్రశ్నించుకోవడం మానేసి పాశ్చాత్యం వైపు పరుగులెడుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఈ పాశ్చాత్యాన్ని కనుక మనం పక్కన పెట్టుకొని, సరే గతంలో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, అదేవిధంగా రాష్ట్రాలు కలిసి ఉండొచ్చు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడినటువంటి సందర్భం ఉన్నది. ఈ సందర్భాన్ని చూసుకొని ఈ సందర్భంలో మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని అదే, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలని ఈ సమాజానికి, ప్రజలకు అందరికి అవసరం, రేపటి తరానికి కంపల్సరీ అవసరం. ఎందుకంటే ప్రతి ఆచారం వెనుక, ప్రతి సంస్కృతి వెనుక, ప్రతి సంప్రదాయం వెనుక మన అస్తిత్వం ఉంటుంది. అవును, మన ఆత్మీయత ఉంటుంది. ఒకరి ఒకరు పల్లెలో, మనం ఇంతమంది పల్లె పాట పాడినప్పుడు కొన్ని అందులో ఉన్నటువంటి కొన్ని సాహిత్య వర్డ్స్ ఏంటంటే, పల్లెలో కులాలు మతాలకు అతీతంగా అన్న, అక్క, చెల్లె అనేటువంటి అనుబంధాలు ఉంటాయి. ఈ పండుగ వచ్చినప్పుడు, ఒక మన ముస్లింలకు పండుగ వచ్చినప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి హిందూ మిత్రులందరినీ కూడా కలుపుకున్నటువంటి సందర్భం ఉంటుంది. ఒక క్రిస్టియన్ ఇంట్లో పండుగ జరిగినప్పుడు తోటి మిగతా మతాల, అంటే మతాలు కులాలనే ఉండవు, గ్రామంలో గమ్మత్ అనేటువంటి అల్లిక ఉంటుంది. ఆ అల్లికను కూడా ఇప్పటికైనా కూడా సమాజం మనల్ని మనం గుర్తిరగాలి.
మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు సమాజానికి మనం ఏదైనా మంచి చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. పాటలు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది, సమాజానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. తప్పకుండా సమాజం మంచి మార్గం వైపు పయనిస్తుందని చెప్పి మనం ఆశిస్తాం, భావిద్దాం. ఇంకా అనిత, ఇంకా మీరు అన్నట్లా నిజంగానే ఆ సమాజాన్ని నేను పాట ద్వారా చెప్తూ మీరు మాటల్లో కూడా వివరించారన్న. అయితే అదే సమాజంలో అనేక కళారూపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కొన్ని కళారూపాలు మాత్రమే తెలుసు, కానీ బయటికి అంటే బయట ప్రపంచానికి తెలియదా అని అనుకుంటున్నప్పుడు తెలుసు, కానీ వాళ్ళను కూడా సరిగ్గా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు బుడుగు కల్లుళ్ళు, తర్వాత బుడగ జంగాలు, ఇట్లాంటి వాళ్ళదంతా కూడా సంచార జీవనం. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎట్లా బ్రతుకుతారో కూడా తెలియలేని పరిస్థితి. ఇవాళ వాళ్ళను ఈ ప్రభుత్వాలు అటు ఏ రాష్ట్ర ఆంధ్ర అయితేనేమి, ఇటు తెలంగాణ అయితేనేమి, అట్లాంటి కళాకారులకు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళల్లో ముఖ్యంగా నేను ఒక జాతి గురించి మీకు పాడి వినిపిస్తా. మేలు మేలే స్వామి మేలు గలగాలి, పిల్ల పాపలు ఇల్లు సల్లగుండాలి. మేలు మేలే స్వామి మేలు గలగాలి, పిల్ల పాపలు ఇల్లు సల్లగుండాలి. పాడి పంటలు అన్ని సల్లగుండాలని, పల్లె తల్లి నీవు సల్లగుండాలని. పాడి పంటలు అన్ని సల్లగుండాలని, పల్లె తల్లి నీవు సల్లగుండాలని. ఊరూర తిరిగేటి సంచార జాతులం, ఊరూర తిరిగేటి సంచార జాతులం. మేలితిమో గతమంతా గణకీర్తి కథగానే మిగిలే. ఓటమి పాలయ్యే కడుపు చేతను బట్టి వలసొచ్చి బతికేటి వలస జీవుల మంట, వలసొచ్చి బతికేటి వలస జీవుల మంట, వలసొచ్చి బతికేటి వలస జీవుల మంట. ఆది భిక్షు వాడే మహాత్మ బంధువట అడుగంగానే మా కూడ మరొకం ఇచ్చనట. ఇతలన్నీ కళ్ళల్లో తారాడుతుంటే కన్నీరు మోముపై దారాలవుతున్నా. సింగి ఎన్నెల తీరు పయనాలు చూసి కంటి కునుకులు కోటి నిద్రలే పోయే, కంటి కునుకుతో కోడి నిద్రలే పోయే, కంటి కునుకుతో కోడి నిద్రలే పోయే. కోటి ఆశల జోలే సంఖకే వేసి కోటి ఆదిశంకారు వాళ్ళ బతుకికే గత్యంతరం లేని ఆ సంచార జాతి కూడా లాస్ట్కు ఇళ్ల ముందుకు వచ్చి ఎట్లాంటి పాట పాడుతుందంటే మేలు మేలయ స్వామి అంటే ఆఫ్కోర్స్ వాళ్లకు ఆదిశంకరుడు వాళ్ళు భక్తిగా ఆరాధ్య దైవంగా కొలవచ్చు కాదంటలేను, కానీ వీళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది. అట్లాంటప్పుడు మరి వాళ్ళ బతుకు గురించి కూడా మనమంతా ఆలోచించాలి, నిజంగా నీ ప్రభుత్వాలు ఆలోచించాలి, వాళ్ళకు ఆసరగా నిలవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్లవి చాలా అద్భుతంగా ఉంది అనిత. ఇది మేలే స్వామి మేలు తలవాలి అని పాట యొక్క బాణి కూడా చాలా అద్భుతంగా ఉంది. పల్లవి బాణి
ఇట్లాంటి చాలా మంచి బాణీలు తెలిసిన కామ్రేడ్ పోతనన్న ఉన్నారన్న, అన్నదయకు మంచి రైటర్ కూడా, అన్న రాసిన పాట ఇది. ఓకే, చివరిగా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అన్న. కళాకారునిగా ఇటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సమాఖ్యలో ఒక ప్రధానమైనటువంటి కార్యకర్తగా నువ్వు సాధించాల్సినటువంటి లక్ష్యం ఏమున్నది? అంటే నేను ఇది కావాలి, ఇది చేయాలి, ఇది నా లక్ష్యం అనేటువంటి గోల్ ఏది ఉంది? ముఖ్యంగా నాది, నేను అరుణోదయకు వచ్చిన తర్వాత అంతకంటే ముందు పాటకే ప్రభావితమై ఇటు పాట వైపు వచ్చిందని కావచ్చు. ఆ తర్వాత అరుణోదయ కంటే ముందు కూడా నాకు విమలక్క పేరు తెలుసు. విమలక్క ఎవరో తెలుసు, కానీ తర్వాత విమలక్క వెనుక ఒక సంస్థ ఉంది, ఇంత పెద్ద సంస్థ ఉంది, ఆ సంస్థలో ఇంత పెద్ద కళాకారుల కుటుంబం ఉంటుంది అని నాకు పూర్తిగా తెలియదు. వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నా, ఇంకా కూడా తెలుసుకుంటూనే ఉన్నా. అందులో భాగస్వామ్యం అయినాక అంటే జనానికి నా పాట ద్వారా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి చాలామంది ప్రజలంతా కూడా ఈ పాట ద్వారా చైతన్యవంతమయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఆ అవసరం కూడా ఉంది. అందుకు అరుణోదయ నుండి నేను అది వాళ్లకు అందించాలనుకున్నా, అదే ఉద్దేశంతో కూడా నేను కొనసాగుతున్నా. ఓకే, అంటే ఇక్కడ అంటే స్వలాభం కాకుండా? నేను స్వలాభంగా ఎప్పుడు కోరుకోలేదన్నా. అంటే ముక్తి ముక్తి రెండు ఉండాలి. లక్ష్యం అంటే ఎట్లుండాలంటే ముక్తి 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 అంటే ముక్తి కూడా అసలు విముక్తి ఉండాలి ముఖ్యంగా. ఓకే, కరెక్ట్, చాలా అద్భుతంగా చెప్పిన. నిజంగా భుక్తి విముక్తి భుక్తి ముక్తితో పాటు విముక్తి కూడా అవసరం. అసలు పోరాటాలు, సామాజిక ఉద్యమాలన్నీ కూడా విముక్తి కోసమే పోరాటాలు ఉద్భవించినటువంటి సందర్భం ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతున్నాయి. రేపు భవిష్యత్ తరంలో కూడా అవి వస్తాయి అని అంటే విముక్తి కోసమే. చాలా అద్భుతంగా చివరిగా మా జనం పాటలో చివరిగా ఒక అద్భుతమైనటువంటి పాట. ఆ పాట కంటే ముందు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, సమాజానికి ఈ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏదైనా చెప్పాలని అనుకుంటే ఒకసారి చెప్పండి. అంటే మన కాషన్ ఏంది రేపు ఇప్పుడు ఇంకా చాలా భవిష్యత్ చాలామంది ప్రేక్షకులు చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి వెళ్ళంటే ఏదో ఆకాంక్షిస్తున్నారు, వాళ్ళకి ప్రజలకు ఏదో ఉన్నటువంటి స్లోగన్ ఇస్తున్నారు, ఏదైనా రెండు ముచ్చట్లు. తప్పకుండా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి హద్దుల్ని అంటే ప్రాంతీయ హద్దుల్ని దాటేసి కూడా మొత్తం ప్రపంచమంతా కూడా విముక్తి కావాలి అన్న ఉద్దేశంతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పనిచేస్తుంది. ఆ రకంగానే ఇవాళ అసమానతల్ని తొలగించి సమానత్వాన్ని కోరుకునే దిశగా అరుణోదయ నడుస్తుంది. అట్లాంటి పోరాటాలనే మేము కూడా చేపడుతున్నాం మా కళ ద్వారా. అదే ఉద్దేశంతో దాన్ని ఒక తెలంగాణ గురించి ఆలోచిస్తే, తెలంగాణ ఒకప్పుడు వాస్తవంగా నిజంగానే నిండు పంటలతో కలకలలాడేటటువంటి తెలంగాణ. సంతోష్ అన్న ఒక పాట రాసిండు, నాకు చాలా ఇష్టమైన పాట. తెలంగాణ జిల్లలో పచ్చనైన పల్లెలు కరువుతోని మండుతున్నది నా తెలంగాణ, కన్నీటితో కుమ్ములుతున్నది నా తెలంగాణ, కన్నీటితో కుమ్ములుతున్నది. బాణసలే కురువక పాయే బాణ దేవునికి మొక్కితిమి, అప్ప తల్లిని గొలిసిమి కన్నీళ్లను తీసిమి, పనులు పస్తులుంటివి ప్రజలందరము పొట్ట చేత పట్టుకుంటివి, కూలీలమంతా పొట్ట చేత పట్టుకుంటివి అని తన భావాన్ని వ్యక్తం చేసిన అంటే ఇది స్పష్టంగా ఉంది. కానీ తెలంగాణ వచ్చినందుకు ఇట్లాంటి ఉండొద్దని కోరుకుంటున్నా తెలంగాణ. ఓకే, తెలంగాణ సాంస్కృతిక మన తెలంగాణ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి అనిత, అసమానతలు లేని ఆర్థిక సాంఘిక సామాజిక అసమానత లేనటువంటి సమాజ నిర్మాణం కావాలని చెప్పి కోరుకుంటున్నది అనిత. చివరిగా మా జనం పాట ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైనటువంటి పాట. దానికంటే ముందు నీకు ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే,
నీకు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో కావచ్చు, అదేవిధంగా నువ్వు ఇంకా భవిష్యత్తులో చేయాల్సినటువంటి చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఉద్యమ నేపథ్యాలని నడిపించాల్సి ఉన్నది. ఆ ప్రజల వైపు నుంచి పోరాటాలు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ క్రమంలో నీకు సహకరించినటువంటి మిత్రులు వాళ్ళ గురించి ఏమైనా అంటే నీ తోటి స్నేహితులు మిత్రులు చదువుకునే క్రమంలో కానీ అరుణోదయలో కానీ కళాకారిణిగా కానీ? నాకు ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మా ఊర్లో చదివిన, అక్కడ ఇంకా మొత్తం మా ఫ్రెండ్స్ అంతా కూడా చదువులో మంచిగా అంటే ఫస్టే, నేను కళలో కూడా ఫస్టే, అట్లా వాళ్ళందరూ కూడా బాగా సహకరించేవాళ్ళు. ఒక లెసన్లో ఒక పద్యం యాక్చువల్గా నువ్వు ఏం చదివిన అప్పటి నుంచి అడుగుదనుకున్నా మర్చిపోయినాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఏం చదువుతున్నావు అని? నేను ఇప్పుడు పీజీ చేస్తున్నా, ఎంఏ తెలుగు లిటరేచర్. ఓకే. డిగ్రీ తర్వాత డిఎడ్ చేసిన, టీటీసీ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీ చేస్తున్నా. అయితే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అనిత అంటే ఏదో ఒక కొత్త విషయాన్ని తన పాట ద్వారానో మాట ద్వారానో చెప్తుంది. ఖచ్చితంగా ఆమె ఉద్యమాలే ఎక్కువ అంటే ఉద్యమాల గురించి ప్రస్తావిస్తుంది, ఇట్లాంటి విషయాలు మాకు ఎప్పుడు చెప్తుంది అని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా నాతో కొంచెం ఫ్రెండ్లీగా అంటే జోక్గా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ఓకే, అంటే నేను ఎవరు కూడా లేరు. ఆప్తమిత్రుడు అనేటువంటి కొంతమంది పేర్లు, ఆప్తమిత్రులు అంటే నేను వాస్తవంగా నాకు స్నేహం మీద ఎక్కువ నమ్మకం లేదన్న, ఎందుకంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ లేరు ఇప్పటిదాకా. ఈ స్టేజ్ వరకు కూడా నేను పీజీ వరకు కూడా ఉద్యమక్రమంలో స్నేహితులు, ఉద్యమక్రమంలో స్నేహితుల కంటే నాకు అరుణోదయలో వాళ్ళే స్నేహితులు, వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళే నా అన్నలు అక్కలు చెల్లెళ్ళు అనుకొని ఉన్నా. అందులో ముఖ్యంగా ఇంతకుముందు అక్క ఇక మాకు పాటలు అన్నీ అందించే ఆమరణ వీళ్ళు మీకు తెలుసు మిత్ర పేరుతో, అట్లా బైరాగన్న, సంతోష్ అన్న, ఇంతకుముందు పనిచేసిన వెంకన్న. వెంకన్న పాటలు కూడా నాకు చాలా ఇష్టం, ఆయన పాడే విధానము. అట్లా నేను వెంకన్న పాటలు కూడా చాలా నేర్చుకున్నా, ఎట్లా పాడాలి, ఎట్లాంటి మెలికలు ఉంటాయి ఈ పాటలు అని కూడా నేను తన నుంచి నేర్చుకున్నా. అట్లా ప్రతి ఒక్కరు, నిర్మలక్క వాస్తవంగా నేను అరుణోదయకు ఫస్ట్ విమలకు పరిచయం అయినప్పుడు చాలా దగ్గరగా వచ్చి తీసుకొని అదిరా చెల్లెని మాట్లాడితే ఇట్లాంటి ప్రేమలు కూడా ఉంటాయా అని అనుకున్నాను నేను తన ద్వారా. అట్లా అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ముఖ్యంగా మా జిల్లా పక్క జిల్లాలోనే ఉన్న రాజన్న, సురేష్, భాస్కర్ అన్న, ఇట్లా ప్రతి ఒక్కరు పేరు పేరున అమ్మాయిలు ఇంతకుముందు వనిత, సౌమ్య, నాగేంద్ర, ఇంకా మనతో ఫస్ట్ మాట్లాడిన చెల్లె సంగీత, రాణి, ఇట్లాంటి మహిళా కళాకారులు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా నాకు ఆప్తమిత్రులు. ఓకే, వాళ్ళందరూ కూడా మా జనంపట్ నుంచి కూడా, ఎందుకంటే నీకు ఇంత ఉద్యమ నేపథ్యంలో కళాకారునిగా ఇంత ముందు పోవడానికి సహకరిస్తున్నట్టు వాళ్ళందరూ కూడా జనంపట్ నుంచి కళావందన తెలియజేస్తున్నాం. అనిత, చివరిగా ఒక అద్భుతమైనటువంటి పాట మా జనపాట ప్రేక్షకులు. నేను బహుజనుల గురించి పాట పాడుతున్నా. అంతకంటే ముందు అసలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ నవ తెలంగాణను ఎట్లా నిర్మించుకోవాలి అనేది కూడా చెప్పగలగాలి. చాలా కీలకమైనటువంటిది. అవును, గతంలో మనం ఏం కోల్పోయినాం అనేది చెప్పుకుంటా ఇంతకాలం ప్రజల్ని చైతన్యం చేసినాం, ఆ దిశగా ఉద్యమం వైపు నడిపించినాం. ఇప్పుడు చేయాల్సినటువంటి అసలు పని అదే. సరే, ఇప్పుడు అంటే మనం ఇల్లు కట్టుకున్నాం, అందమైన ఇల్లు కట్టుకున్నాం, ఆ కట్టుకున్న ఇంట్లో ఎవరు పరాయిలా చేరు, ఆ పరాయిలు మన ఇల్లు మనం సొంతం చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఇల్లుని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వనరు కూడా మనం ఎట్లా ఏ విధంగా పొందాలనే విషయాన్ని ప్రజల చైతన్యం చేసినట్టు అవసరం. కళాకారులుగా మన బాధ్యత ఉన్నది, ఒక పాట తప్పకుండా మనం పాడి వినిపించాలి, అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. మనుషులుగా కూడా చూడని చూడబడిన వాళ్ళు మనుషులు కూడా చూడబడాలి. ఓకే, అట్లా బైరాగన్న రాసిన పాట, నిలువాలిరా నిలిసి గెలువాలిరా కడుపు కోతల బాధ తీరాలిరా, రైటర్ కూడా ఉన్నాడు మా దాంట్లో రాజన్న, ఆయన కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు నవ తెలంగాణ ఎట్లా ఉంటది అని. జగతికే ఆదర్శం అవ్వాలి నా తెలంగాణ, దేశమంతా వెలుగు దిమ్మాలి నవ తెలంగాణ, జగతికే ఆదర్శం అవ్వాలి నవ తెలంగాణ, దేశమంతా వెలుగు దిమ్మాలి నవ తెలంగాణ. అట్టడుగు వర్గాల రాజు
పనులు వల్ల కాటికి దగ్గరవుతుంటే, వ్యవసాయం అడుగంటిపోయి ఆత్మహత్యల్లో గోడాడుతుంటే, తల్లి పిల్లలు తట్టబుట్టలతో శోకాలతో వలసెల్లుతుంటే, గంటడు భూమి గతి లేక జనము గంజి బువ్వకు దూరమవుతుంటే, గంజి బువ్వకు దూరమవుతుంటే, సీమాంధ్ర కబ్జగాళ్ళు వారి తాబేదారులు నేడు లక్షలాది ఎకరాల పంట భూములు దోసుకొని ఎద్దులంటూ మోసముతో తిష్టలేసి ఆ భూములన్నీ పంచి పెడితేనే పేదల బతుకుల వెలుగు నింప అవతరిస్తుందో నవ తెలంగాణ. భూములన్నీ పంచి పెడితేనే నవ తెలంగాణ దేశమంతా వెలుగు నింపాలి, నవ తెలంగాణ దేశమంతా వెలుగు నింపాలి, నవ తెలంగాణ దేశమంతా వెలుగు నింపాలి, నవ తెలంగాణ. ఇట్లా ఉన్న తెలంగాణ బహుజనులకందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం ఖచ్చితంగా జరగాలి. ఆ రకంగానే కులగొత్తులన్నీ కూడా నాశనమైపోతున్న ఈ క్రమంలో వాటిని మళ్ళీ నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే, అంత ఫైనల్గా నేను బహుజనుల పాట కొంచెం పాడి వినిపిస్తాను. బహుజనులే భరతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే శ్రమజీవులే ఓటు ముద్దారైనా
థ్యాంక్ యూ అనిత. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పాట. థ్యాంక్ యూ. మామూలుగా అద్భుతంగా లేదు, ఇలా జనం పాట ప్రేక్షకులందరూ కూడా ఈ పాటతోని మామూలుగా అంటే అందరూ అద్భుతంగా ఎవరైనా వాళ్ళు ఆ టీవీలో ముందు ఆడినా కూడా ఆశ్చర్యం లేదు, అంత బాగుంది పాట. నువ్వు కూడా చాలా పవర్తోని ప్రజెంటేషన్ చేసినావు, సూపర్గా వాడినావు. ఈ పాటకు మా జనం పాట నుంచి నీకు ప్రత్యేకంగా కలవని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అనిత. ఇలా అమూల్యమైనటువంటి మీ సమయాన్ని వెచ్చించి మా జనం పాటకు వచ్చి చాలా ఉద్యమ నేపథ్య గీతాలని, తెలంగాణ ఉద్యమ నేపథ్య గీతాలని, అమరవీరుల పాటల్ని, ఆ విధంగా రేపటి సమాజానికి ఎన్నో మార్గనిర్దేశం చేసేటువంటి అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు వినిపించినందుకు మా జనం పాట నుంచి వెళ్ళి నీకు కలవందని తెలియజేస్తున్నా. చూసిరు కదా, ఇవాళ మనకు అద్భుతమైనటువంటి ఎంతో విలువైనటువంటి సాహిత్యాన్ని రేపటి సమాజానికి మార్పు కోసం రావాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో సామాజిక ఉద్యమ గీతాలు వినిపించినటువంటి అనిత, ఇలా మనకు చాలా గొప్ప మార్గనిర్దేశకాలు పాటకాలు పాటలో తెలిసినటువంటి తెలిపినటువంటి సందర్భం ఉన్నది. ఇంతసేపు మా జనం పాట కార్యక్రమాన్ని వీక్షించినందుకు, విన్నందుకు ప్రేక్షకులందరూ కూడా పేరు పేరున కలవని తెలుస్తున్నాను. అంతేకాకుండా ఇలా చాలామంది కాలర్స్ కూడా కాల్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు, వాళ్ళందరికీ కూడా కలవని తెలియజేస్తున్నాను. ఎవరైనా కాల్ కలవని వాళ్ళు ఉంటే కూడా నిరుత్సాహపడకండి, తప్పకుండా ప్రతి శనివారం జనం పాట లైవ్లో చూస్తూనే ఉండండి. మీ టీఎన్ఎన్ అందరికీ కృతజ్ఞతలు. ఇంతటితో ఈ కార్యక్రమం ఈరోజు ముగించుకుంటున్నాం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.